మచిలీపట్నం టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ఆధ్వర్యంలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన గౌరవ అధ్యక్షులు వేమూరు రామకృష్ణ, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర కోశాధికారి వేంపాటి ప్రవీణ్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన మచిలీపట్నం పార్లమెంట్ అధ్యక్షులు పివి పణికుమార్, వేద పండితులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా విచ్చేసిన కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ, బ్రాహ్మణుల స్థితిగతులు తెలుసుకుని వారి అభివృద్ధి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మొదటిసారిగా 2014 ఆగస్టు 20వ తేదీన బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తెలుగుదేశం హయాంలో బ్రాహ్మణులకు అండగా ఉంటే నేటి వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నేతలు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుపేద బ్రాహ్మణులకు ఎటువంటి సంక్షేమ పథకాలు కార్పొరేషన్ ద్వారా అమలు చేయకపోవడం దుర్మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇతర బ్రాహ్మణ ప్రతినిధులు పాల్గొన్నారు. మీ కులం యొక్క శ్రేయస్సు ఎవరైతే కోరారో, ఎవరైతే మీకోసం ప్రత్యేకించి కార్పొరేషన్ పెట్టారో, ఎవరైతే నిధులు కేటాయించారో వాళ్ళకు కృతజ్ఞతగా ఉండటం అనేది మీ కనీస ధర్మంగా భావించి ఈ రోజున వచ్చి మరి ఆ దినోత్సవాన్ని జరుపుకుంటూ నన్ను కూడా ముఖ్య అతిథిగా పిలిచినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు. మరి ఈరోజు ఆగస్టు 20వ తారీఖు 2014వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ సంక్షేమాన్ని విడుదల చేసిన రోజు సందర్భంగా మేము ఈ రోజున బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవంగా దీన్ని జరుపుకుంటా ఉన్నాం. దాన్ని కృష్ణా జిల్లాకు సంబంధించి మా కృష్ణా జిల్లాలో అందరికీ ప్రీతం నాయకులుగా కొనకళ్ళ నారాయణ గారిని పిలుచుకుంటా ఉంటాం కాబట్టి ఆయన ఆధ్వర్యంలో జరగాలనే ముఖ్య ఉద్దేశంతో మేమందరం కూడా అనేక ఊరుల నుంచి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఎంపీ గారి కార్యాలయంలో దీన్ని జరుపుకోవడం చాలా ఆనందం. మరి చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులకు ఎంతో చేశారు. మళ్ళీ గతంలో చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణంలోని పేదరికాన్ని గుర్తించి బ్రాహ్మణ్ కార్పొరేషన్కి బడ్జెట్లో నిధులు కేటాయించిన రోజును పురస్కరించుకొని మేమందరం కూడా బ్రాహ్మణ సంక్షేమ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతగా మేమందరం కూడా పాలాభిషేకం చేసి మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ గారు కానివ్వండి, మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, మీరందరి సహాయ సహకారాలతో మచిలీపట్నంలో మరి ఎన్నో లోన్లు కానీ ఎన్నో గతంలో ఇప్పించాం. వాళ్ళందరికీ కృతజ్ఞతగా ఈరోజు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతగా పాలాభిషేకం చేశాం. ఇవాళ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లాది విష్ణు గారు 2.5 సంవత్సరాలు మరి బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్గా చేశాడు, ఆయన చేసింది ఏమీ లేదు. అలాగే